ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ బయాలజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ కండక్టింగ్ బోత్ టెక్నికల్ సింపోజియం ఇన్ బిట్స్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ బిప్స్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. సో యాజ్ పార్ట్ ఆఫ్ టెక్నికల్ సింపోజియం ఇక్కడ స్టూడెంట్స్ని కాకుండా వేరే కాలేజ్ స్టూడెంట్స్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఇదొక నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ కోర్సెస్ గురించి అవగాహన, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ కానీ, వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ గురించి కానీ పూర్తిగా అవగాహన కలిగించడానికి మెయిన్గా ఈ టెక్నికల్ సింపోజియమ్స్ బిట్స్ కాలేజ్లో మరియు బిప్స్ కాలేజ్లో జరపడం జరుగుతుంది. బిట్స్ కాలేజ్లో దీన్ని శ్రేష్ఠ 2024గా, బిప్స్లో ఫార్మా ఉతోపియా, రెండు వేరువేరు ప్లాట్ఫామ్స్గా జరపడం జరుగుతుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుందని మరియు వేరియస్ ఫ్యాకల్టీకి ఇంటర్ కమ్యూనికేషన్స్ అండ్ రిలేషన్స్ డెవలప్ అవుతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ ఆచార్య, నేను ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మరియు డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఎన్ఐటి వరంగల్. ఈరోజు శ్రేష్ఠ 2024 ఇనాగ్రల్ ఫంక్షన్కి ఇక్కడ నుంచి చీఫ్ గెస్ట్గా వచ్చాను. ఈ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో ఈ శ్రేష్ఠ ప్రోగ్రాంలో మొత్తం 12 యాక్టివిటీస్ని ప్లాన్ చేశారు. అందులో మోర్ దెన్ 50% టెక్నికల్ ఈవెంట్స్ మీద ప్లాన్ చేశారు. ఈ టెక్నికల్ ఈవెంట్స్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుంది, ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తాయి. వాళ్ళ పొజిషన్ ఏంటి, మిగిలిన ఇన్స్టిట్యూట్స్ని కంపేర్ చేయడం వల్ల వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు. తర్వాతకి ఈ కాంపిటీ వేరే కాలేజీ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కాలేజెస్ కంపేర్ చేసుకుంటే ఈ కాలేజీ పొజిషన్ ఏంటి, దీంతో వాళ్ళ ప్లేస్మెంట్కి ఉపయోగం చాలా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు వీళ్ళు ఏం చేస్తామంటే ఓన్లీ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందట పేపర్స్ ప్రింట్ చేస్తాం. ఈ ఫేస్లో ఏం చేస్తామంటే బయట నుంచి వచ్చిన కాలేజీ స్టూడెంట్స్ ముందట కూడా వాళ్ళ టెక్నాలజీ ప్రింట్ చేయడం వల్ల వాళ్ళు చేసేది కరెక్టా తప్ప, వాళ్ళు చేసినాక ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా లేవా, వీటన్నింటినీ చేసుకునేందుకు ఇలాంటి టెక్నికల్ ఫేస్ ఉపయోగపడతాయి. సో దీంతో వాళ్ళకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తర్వాతకి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా. ఇంతకుముందు ఏంటి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంటే ఈ కాలేజీ వాళ్ళు బయట కాలేజీ వాళ్ళ ముందర కూడా, తర్వాత బయట కాలేజ్ ఫ్యాకల్టీ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ ముందర కూడా వాళ్ళు పేపర్ ప్రింట్ చేయాలి. కాబట్టి దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను బాగా ప్రింట్ చేయగలుగుతాను, నేను బాగా చేయగలుగుతాను కాన్ఫిడెంట్. దాంతో వాళ్ళు ఏదైనా చాలా బాగా చేయగలుగుతారు. ఓకే, ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే చేసే ప్రతి పని మీద మనసు పెట్టి పనిచేసి దాని మీద నమ్మకం ఉంచుకొని మనసు పెట్టి పనిచేస్తే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. అయిపోతుందా? మైసెల్ఫ్ డాక్టర్ విఎస్ హరిహరన్, ప్రిన్సిపల్ ఆఫ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఈరోజు మేము 14th టెక్నికల్ సింపోజియం శ్రేష్ఠ 2024 అన్నది కండక్ట్ చేస్తున్నాము. సో మాకు 3 డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు టెక్నికల్ సింపోజియం, రేపు స్పోర్ట్స్ డే, ఎల్లుండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మా చైర్మన్ సార్ పర్మిషన్ ఇచ్చి దీనికి కావాల్సిన సపోర్ట్ చేసినాల ప్రతి ఇయర్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే మెయిన్గా టెక్నికల్గా పిల్లలు ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నది వాళ్ళు ప్రజెంట్ చేయాలా, ప్రజెంట్ చేసినప్పుడు మిగతా పిల్లలకు తెలుస్తాయి. ఈవెన్ బయట కాలేజీ నుంచి చాలామంది, దాదాపు 50 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. సో ఈ ప్రోగ్రాము వాళ్ళకి మాత్రం కాకుండా మా పిల్లలకు కూడా కంపల్సరీ టెక్నాలజీ పరంగా ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అన్నది తెలుస్తాయి. సో ఈ ప్రోగ్రాం దాదాపు 1000 మంది పైన రిజిస్టర్ చేస్తున్నారు. సో దాదాపు 700 యాక్టివిటీస్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. అండ్ 12 లాక్ ప్రోగ్రాంలో మెయిన్గా పీపీటీ ప్రోగ్రాంలో దాదాపు 100 టీమ్స్ పైన ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నది మాకు చాలా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది.